ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘంపై ఫైర్ అయ్యారు. ఈసీపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిన తరువాత ఈసీ వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని ఆరోపించారు. ఈసీకి చంద్రబాబు వైరస్ సోకిందని మండిపడ్డారు. ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. చంద్రబాబు అతడి మనుషులు చెప్పిన విధంగా ఎన్నికల కమిషన్, పోలీసులు పనిచేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో ఈసీకి తెలియకుండా ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి, చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటట్టు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు, ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీదన్నా ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎంకు జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని లేదు. అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్గా సీరియస్ కేసు పెట్టాలా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయన్నారు. మరి అవన్నీ ఎందుకు బయట ఫీడ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారు, బయట వీడియోలు మేము చూపించాము. ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి, చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసమే